జ్యువెలర్స్ తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన కొత్తపేటలో ఫిబ్రవరి 14న గొప్ప శుభారంభం. హాయ్, హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు, జ్యోతిష వాస్తు శిక్షణా నిపుణులు, మహాగౌరి ఉపాసకులు శ్రీ దింటకుర్తి మురళీకృష్ణ గారు. నమస్కారం గురువు గారు. నమస్తే మహరి ఓం శ్రీ. వసంత పంచమి రోజు ఏం చేయాలంటారు? ఈ సంవత్సరం అంటే మాఘశుద్ధ పంచమిని మనం వసంత పంచమి అంటాం. ఈ సంవత్సరం మనకి 14 ఫిబ్రవరి 2024న వసంత పంచమి రావడం జరిగింది. ఎంత అద్భుతమైన రోజు అంటే ఈరోజు అంటే సరస్వతీదేవి పుట్టినరోజు అంటాం వసంత పంచమి. అంటే ఇక్కడ మనం డిఫరెంట్ శాస్త్రాల గురించి మనం మాట్లాడుకుంటాం కదా. 14 ఫిబ్రవరి కదా, అంటే 14th డేట్ వచ్చి 1+4 5 అంటే బుధుడికి సంబంధించిన వారము. ఓకే, మరి 14 తారీఖు ఏ వారం వచ్చింది? బుధవారమే వచ్చింది. అంటే 14 నెంబరు బుధుడు అధిపతి, బుధవారానికి బుధుడు అధిపతి, నక్షత్రం రేవతి నక్షత్రం, దానికి కూడా బుధుడు అధిపతి. ఎంత అద్భుతమైన రోజు అంటే ఈరోజు బుధుడు దేనికి, మరి బుద్ధికి జ్ఞానానికి ప్రతీక. అంటే అకల్ సైన్స్ కూడా బుధుని యొక్క అవసరం, బుధగ్రహం యొక్క బలం కూడా చాలా ఎక్కువగా ఉండాలి. మరి వసంత పంచమి రోజు ఇంత అద్భుతమైన 14వ తారీఖు బుధవారము, రేవతి నక్షత్రము అంటే బుధుని యొక్క నక్షత్రము, ఇన్ని కాంబినేషన్లో వచ్చిన ఈ వసంత పంచమి చిన్నపిల్లలైతే అక్షరాభ్యాసం కంపల్సరీ చేయించుకోండి. చాలా అద్భుతమైన రోజు ఈరోజు. పెద్దవాళ్ళు ఎవరైనా సరే, అంటే రకరకాల విద్యలు నేర్చుకునేవాళ్ళు లేదా ఒక వ్యాపారాలని ఆరంభించాలనుకునేవాళ్ళు కూడా వ్యాపారాలు ఆరంభించవచ్చు. నేను రకరకాల విద్యలు నేర్చుకోవాలి గురుగారు, ఓకే ఈరోజు స్టార్ట్ చేయొచ్చు 100%. ఓకే, ఈరోజు శాస్త్ర విద్యలు అకల్ సైన్స్లు ఏవైనా సరే గుప్త విద్యలు నేర్చుకోవాలనుకునేవాళ్ళు కూడా ఈ రోజున అమ్మవారిని ప్రార్థించి, అమ్మవారు ప్రార్థించిన తర్వాత ఈ విద్యను ఆరంభించడం అనేది చాలా అద్భుతమైన సూచన. మరి ఇప్పుడు జనరల్గా మనకేంటి, బాసర బాగా ఫేమస్ సరస్వతీదేవి అనగానే చాలామంది ఒకేసారి అదే రోజు అని చెప్పి, అదే అద్భుతమైన రోజు అని చెప్పి అక్కడికి వెళ్తారు. లేదా వర్గల్, మన హైదరాబాద్లో కూడా చాలా దేవాలయాలు అంటే కంచికామకోటి పీఠాల దేవాలయాల్లో కానీ లేదా శృంగేరి మఠం సంబంధించిన దేవాలయాల్లో కానీ శారదామాత అవతారంలో సరస్వతీదేవి యొక్క విగ్రహాలు ఉంటాయి, గుళ్ళు ఉంటాయి, టెంపుల్స్ ఉంటాయి. ఓకే, మనం బాసరో వర్గలో వెళ్ళే చేయించుకోవాలని లేదు. క్షేత్ర మహిమ కొంతవరకు ఉంటుంది, 100% కాదన్నాను. కాకపోతే అక్కడ ఏదో గుంపులో గోవిందయ్యేలాగా, ఏదో 100,000 మందిలో కూర్చొని ఏదో చేసుకునే దానికన్నా మీకు దగ్గరలో ఉన్న టెంపుల్స్లో చేసుకోండి, లేదా మీ ఇంట్లో అయినా కూడా చేసుకోండి. ఇటువంటి దాంట్లో ఎటువంటి తప్పు లేదు. దీని ఒక పర్వదినం అంటాం కదా. ఓకే, ఈ పర్వదినాల్లో మనం ఎక్కడ చేసినా కూడా అదే ఫలితం ఉంటుంది. ఓకే, మనం ఏదో పెద్ద పెద్ద ఊళ్ళో వెళ్ళాలనో లేదా అక్కడే చేయాలని మాత్రం ఏమి లేదు. కుదిరిన వాళ్ళు వెళ్ళండి, నో ప్రాబ్లం. కుదరని వాళ్ళు ఇంట్లో అయినా సరే భక్తి శ్రద్ధలతో చేసుకోండి. అంటే చిన్నపిల్లలకి అక్షరాభ్యాసం చేయటం, పెద్దవాళ్ళు ఎవరన్నా ఏదన్నా ఒక వ్యాపారం స్టార్ట్ చేయాలనుకుంటున్నానంటే వ్యాపార ఆరంభం చాలా అద్భుతంగా గణపతి పూజ చేసి సరస్వతి పూజ చేసి ఆ రోజున మనకి వ్యాపార ఆరంభం చేయడం అనేది కూడా చాలా అద్భుతమైన విషయం. అన్నిటికన్నా ఇంపార్టెంట్గా అకల్ సైన్స్ అంటే గుప్త విద్యలు, ఓకే శాస్త్రాలు, రకరకాల శాస్త్రాలు నేర్చుకోవాలి. జ్యోతిష్ శాస్త్రం, సంఖ్యాశాస్త్రం, హస్త సామాద్రికం, ఇట్లాంటి రకరకాల శాస్త్ర వాస్తు శాస్త్రాలు నేర్చుకోవాలన్నా అంటే ఈ రోజున మనం స్టార్ట్ చేయడం అనేది చాలా అద్భుతంగా పరిగణింపబడుతుంది. అంటే ప్రతి సంవత్సరం మనకి ఏ విధంగా వస్తుంది, మనకి డిఫరెంట్గా ఎలా వస్తుంది అంటే ఏ డేట్లో వస్తుంది, ఏ తారీఖున వస్తుంది, ఏ తేదీన వస్తుంది, లేకపోతే ఏ వారం వస్తుంది అనేది మనం డిఫరెంట్గా వస్తుంది కాబట్టి ఎప్పుడు ఇలాగే ఉండదు కాబట్టి. బట్ ఈసారి గొప్పతనం ఏంటంటే సంఖ్యాయోగం ప్రకారం 14th ఫిబ్రవరి అనేది 1/4 బుధుని రిప్రజెంటేషన్, మెర్క్యూరీ రిప్రజెంటేషన్, బుధవారానికి అధిపతి బుధుడు, రేవతి నక్షత్రం వచ్చింది, రేవతి నక్షత్రానికి అధిపతి కూడా బుధుడు. ఎంత అద్భుతమైన యోగ కారకం అంటే 2 ఇయర్స్ దాటిన పిల్లలు ఎవరైనా సరే, ఓకే అంటే 3rd ఇయర్ రన్నింగ్లో ఉన్న వాళ్ళందరూ ఎవరైనా కూడా కంపల్సరిగా, ఓకే కుదిరినా కుదరకపోయినా కుదిరించుకొని ఈ యొక్క అద్భుతమైన అవకాశాన్ని ఉపయోగించుకోండి. వ్యాపారం ఆరంభం చేసేవాళ్ళు కూడా అద్భుతంగా ఈ రోజున స్టార్ట్ చేసి
మంచి ఒక ఉన్నతమైన స్థితిలోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ క్రమంలో చదవాల్సిన మంత్రం ఏదైనా ఉందంటారా ఈరోజు వసంత పంచమి రోజు పిల్లలతో కూడా చదివిపించే మంత్రం ఉన్నత విద్య కోసం? సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిద్భవతమే సదా. అంటే ఇది విద్య ఒక్కటే ఆరంభానికి మాత్రమే అనుకోవద్దు. మనం ఎటువంటి గుప్త విద్య అంటే ఎటువంటి శాస్త్రాలను నేర్చుకుంటున్నా కూడా ఈ యొక్క మంత్రాన్ని చదివి, ఓకే, గణపతి పూజ చేసి ఈ మంత్రాన్ని చదివి అమ్మవారిని కూడా ఆవాహన చేసుకొని మనం ఈ విద్యల్ని అన్నింటిని కూడా స్టార్ట్ చేయడం అనేది ఒక అద్భుతమైన ఫలితాన్ని ఇస్తున్నాను. అంటే అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే ఈ సంవత్సరం మనకి ఎన్నో అద్భుతాలు కలిసి వచ్చినాయి. సాంఖ్యయోగం ప్రకారం, జ్యోతిష శాస్త్రం ప్రకారం కూడా వసంత పంచమి రోజు ఒక అద్భుతమైన యోగ కారకంగా ఉంది. కాబట్టి అందరూ ప్రతి వాళ్ళు కూడా ఎటువంటి విద్యని ఆరంభించాలన్నా, ఎటువంటి వ్యాపారాన్ని ఆరంభించాలన్నా కూడా నిస్సంకోచంగా, ఓకే, ఆ మహాతల్లి పాదాలని శరణ వేడి అద్భుతంగా స్టార్ట్ చేయండి. మంచి జరుగుతుంది, శుభం భూయాత్. సార్, ఇప్పుడు పిల్లలకు ఈరోజు అక్షరాభ్యాసం చేయించమంటున్నారు, అదేవిధంగా ఇప్పుడు మరీ చిన్న పిల్లలు ఉంటారు సార్, వాళ్ళకి నాలుక మీద శ్రీమన్ రాపియాలి బంగారు రేకుతోని ఉన్న పెన్నుతోని అని అంటారు. సో ఇది ఎలా అంటారు సార్? అంటే గురువుల సమక్షంలో, అంటే ఎవరన్నా గురువులు కనుక ఉంటే కనుక 100%, అంటే బాగా చిన్నపిల్లలు అయితే కనుక బీజాక్షర మంత్రాలు రాసే గురువులు ఉంటారు వాళ్ళ దగ్గరతో, ఆ రేగుతో ఏంటంటే పాలలో ముంచి వాళ్ళు రాస్తారు. అట్లా చేయడం కూడా చాలా మంచి యోగదాయకం అనమాట. అంటే జనరల్గా ఏంటంటే పర్వదినాల్లో మనకి నదీ స్నానం చేసి ఇట్లాంటి కార్యక్రమాలు సూర్యోదయం కన్నా ముందు మనం అన్నీ కూడా ప్రిపేర్ అయ్యి చేసుకోవడం అనేది చాలా అద్భుతమైన విషయం. బట్ మనకిది ఏంటంటే దగ్గరలో ఉన్నవి అంటే బాసర, ఒక అద్భుతమైన క్షేత్రం. రెండవది వర్గల్. బాసర వెళ్ళగలిగిన వాళ్ళు వెళ్ళి చేసుకోండి 100%, దాంట్లో ఏం తప్పు లేదు. బట్ అక్కడ ఉన్న క్రౌడ్ని కానీ అవన్నీ కూడా మీరు మనసులో పెట్టుకొని వెళ్ళలేమనో లేకపోతే స్తోమత లేదనో అనుకున్న వాళ్ళు ఎటువంటి గాబరా పడాల్సిన పని లేదు. నిస్సంకోచంగా మీ దగ్గరలో ఉన్న సరస్వతి దేవాలయంలో అద్భుతంగా చేసుకోవచ్చు. ఎందుకంటే శారదాపీఠం వాళ్ళ యొక్క ప్రతి టెంపుల్లో కూడా అమ్మవారు శారదామాత కొలువై ఉంటుంది, సరస్వతీమాత. అలాగే కంచికామకోటి పీఠాల్లో టెంపుల్స్లో కూడా అన్నిట్లో కూడా మ్యాక్సిమం సరస్వతి దేవి ఉంటుంది. కాబట్టి ఎక్కడైతే అక్కడ మనకి దేవాలయాలు దగ్గరలో ఉన్నాయో వాటిలోకి వెళ్ళి ఈ కార్యక్రమం చేసుకోండి. విద్యారంభమే కాదు చెప్పే కదా, వ్యాపారారంభం చేసేవాళ్ళు కూడా అద్భుతంగా ఉపయోగించుకోండి ఈ యొక్క ఒక చాలా అద్భుతమైన పర్వదినం చెప్పచ్చు. ఈ సంవత్సరంలో మనకి ఎన్నో పర్వదినాలు ఉన్నాయి, బట్ ఇన్ని శాస్త్రాలు ఇన్ని యోగాలు కలిసిన అద్భుతమైన దినం వసంత పంచమి. నిజంగా సార్, వసంత పంచమి అదే రోజు రేవతి నక్షత్రం, చాలా మంచి రోజు ఫిబ్రవరి 14. థ్యాంక్ యూ సార్. నమస్తే అన్న, హరి ఓం. సో చూసారు కదా, ఇది వాటి కార్యక్రమం. మరో కార్యక్రమాలు మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.